Bis. అదే సార్, మంత్రి గారు అయితే మాటలు అయితే కోటలు దాడుతున్నాయి, శాస్త్రాలు గడప దాడుతాయి. ఈరోజు రేపు చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు క్లారిఫికేషన్ వస్తానండి. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష, మీరు స్పీకర్ గా ఉన్నప్పుడు ఆయన మమ్మల్ని గురించి మాట్లాడకపోతే మేము కూడా ఆయన గురించి మాట్లాడాం. అడుగడుగునా విమర్శలు చేసినప్పుడు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది అధ్యక్ష. మీరు రెండు పక్కల వర్షం విన్నారు అధ్యక్ష. ఎప్పుడు కూడా బడ్జెట్ అనేది సీఎం గారు అధ్యక్ష, ఇంతవరకు నేను 5 సంవత్సరాలు ఇదే బడ్జెట్ సమావేశాలు, లాస్ట్ 5 ఇయర్స్ ప్రతిపక్షంలో ఉన్నాం అధ్యక్ష. ఎక్కడ నేను ఎప్పుడు చూడలేదు అధ్యక్ష బడ్జెట్ సమావేశాలలో ఫైనాన్స్ మినిస్టర్ లాస్ట్ క్లారిఫికేషన్స్ ఇస్తాడు. ఫైనాన్స్ మినిస్టర్ క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రతిపక్ష నాయకుడు మైక్ అందుకొని మళ్ళీ తను మాట్లాడడం అన్నది ఇంతవరకు ఎప్పుడు జరగల ఈ శాసనసభలో. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దిస్ ఈస్ హ్యాపెనింగ్ అధ్యక్ష. ఇదే మాదిరిగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు, నో ప్రాబ్లం. మళ్ళా మీరు దీన్ని ఈ ప్రక్రియను మీరు మార్చాలి అని అనుకుంటే నో ప్రాబ్లం, దట్ ఈస్ అప్ టు యూ. క్లారిఫికేషన్లు టోటల్ గా ఫైనాన్స్ మినిస్టర్ చివరిలో ఇస్తాడు. క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రతిపక్ష నాయకుడు అందుకొని మళ్ళీ స్టార్ట్ చేయడం ఇంతవరకు ఎప్పుడు జరగల. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ అని మాట్లాడేదానికి మాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష. మీరు పరంపర మార్చేటట్టుగా అయితే బంగారంగా మాట్లాడనివ్వండి, నో ప్రాబ్లం. దాని తర్వాత మాత్రం మళ్ళీ యూ నీడ్ టు గివ్ మాకు కూడా టైం ఇవ్వాలి, సో దట్ ఆయనను ఏదైతే ఆయన చెప్పాడో మళ్ళీ అంతే ఎఫెక్టివ్ గా మళ్ళీ ఆయన మాట్లాడే అబద్ధాలను మళ్ళీ ఎఫెక్టివ్ గా మళ్ళీ రిటార్ట్ చేసేదానికి మా వాళ్ళకు కూడా సమయం ఇవ్వమని చెప్పి ఖచ్చితంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా అధ్యక్ష. మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి ఒక విజ్ఞప్తి అధ్యక్ష. 40 సంవత్సరాలుగా సాంప్రదాయం గవర్నర్స్ అడ్రస్ కానీ అదేవిధంగా బడ్జెట్, నేను 36 సంవత్సరాలు చూస్తాను అధ్యక్ష. ఇది రికార్డ్స్ అన్ని ఒకసారి ఎప్పుడు అసెంబ్లీ పెట్టినప్పటి నుంచి అధ్యక్ష ఇది సాంప్రదాయం. కనీసం ప్రొసీజర్ కూడా ముఖ్యమంత్రి గారికి తెలియదంటే చంద్రబాబు నాయుడు గారు మంచి పత్రం కోరుతున్నారు అధ్యక్ష. మేము చంద్రబాబు నాయుడు గారు, మీరు మీకేమైనా సరే ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి దాని మీద జనరల్ గా అయితే వాట్ లీడర్ ఆఫ్ ది హౌస్ సెట్ ఈస్ రైట్. క్లారిఫికేషన్స్ అన్ని కూడా మీరు మాట్లాడిన తర్వాత ఆయన క్లారిఫికేషన్ స్పీచ్ అది మళ్ళీ ఎక్కడైంది అది? మీకు కొత్త సాంప్రదాయం చేస్తుంది మీరు ఇలా వింటారా? అచ్చెన్నాయుడు గారు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ గారు అన్నటువంటి ఒక గౌరవంతో మేము ఇచ్చామే తప్ప సాంప్రదాయం అయితే ఇది కాదు. ఏ రికార్డు చూస్తాం? రికార్డు చూడడానికి ఏముంది? నన్ను అటు వెళ్ళాల్సిన పని లేదండి. ఏ సాంప్రదాయాలు ఉన్నాయి చెప్పు, ఏ సాంప్రదాయం ఉన్నా చెప్పు, ఏ సాంప్రదాయం ఉంది చెప్పు. సభ్యులు క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత మినిస్టర్ గారు ఇస్తారు అది. చెప్పండి రామనారాయణ రెడ్డి గారు. సార్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ మీద సుదీర్ఘంగా 4 రోజుల పాటు అన్ని పక్షాల సభ్యులు కూడా మాట్లాడారు. అందరూ మాట్లాడిన తర్వాత చివరిగా మన ఆర్థిక శాఖ మంత్రి గారు ఆయన రిప్లై ఇవ్వడం జరిగింది. ప్రతి పాయింట్ మీద కూడా రిప్లై ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఒకవేళ మీ డిస్క్రిప్షన్లో మీరు ఏదైనా ఇవ్వాలి అని అంటే 1-2 క్లారిఫికేషన్లు ఏదైనా
ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్పడంలో మిస్ అయిన పాయింట్ల మీద ఒకవేళ అడిగితే సరే కానీ మళ్ళీ మొదటి నుంచి మొదలుపెట్టి మళ్ళీ చర్చ జరగాలి, మళ్ళీ ఆ చర్చ అంతకి మళ్ళీ జవాబు చెప్పాలి అని అంటే ఇది ఎప్పుడు లేదు అధ్యక్ష. ఈ సాంప్రదాయం పెద్దలు గౌరవ ప్రతిపక్ష నాయకులు వారికి కూడా తెలుసు అధ్యక్ష ఇది, కానీ మళ్ళీ మాట్లాడాలనే ప్రయత్నం చేయడం అనేటువంటిది సరైంది కాదు అధ్యక్ష. తమరు ఒక నిర్ణయం తీసుకుని గతంలో ఏనాడు లేని కొత్త సాంప్రదాయాలకి తెరతీయొద్దు అధ్యక్ష. ఇవాళ చాలా సుదీర్ఘమైనటువంటి సమాధానం ఆర్థిక శాఖ మంత్రులు ఇచ్చారు. ఒకటి రెండు ఎక్కడైనా వాళ్ళు మాట్లాడిన దాంట్లో క్లారిఫికేషన్ లేదంటే అడగడంలో తప్పులేదు, కానీ అది కూడా మీ పర్మిషన్తో. అంతేగాని మళ్ళీ ఉపన్యాసం చెప్తాము, మళ్ళీ సుదీర్ఘంగా బడ్జెట్ మీద అంతా మనమే చర్చ చేద్దామని అంటే అధ్యక్ష ఉదయం 9 గంటలకు ప్రారంభమైన సభ 3 అవుతుంది అధ్యక్ష, ఇంకా కూడా ఇంకో 3 గంటలు ఉండడానికి మాకు అభ్యంతరం లేదు. కానీ అదే రకంగా ఈ పక్షంలో ఉన్న సభ్యులందరికీ మీరు సమయం ఇవ్వాలి, అందరికీ సమయం ఇవ్వాలి, అందరూ మాట్లాడాలి, తిరిగి మళ్ళీ ఆర్థిక శాఖ మంత్రి సమాధానం చెప్పాలి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో తమరు ఒక నిర్ణయం చేసి దీన్ని ఇంతటితో క్లోజ్ చేసి వెసులుబాటు కల్పిస్తే బాగుంటుంది అధ్యక్ష. నాకు తెలిసినటువంటి సాంప్రదాయం అయితే సభ బడ్జెట్ ఆగండి సార్, ఆగండి సార్, మాకు తెలుసు, నాకు తెలుసు ఎన్ని సంవత్సరాల గ్యాప్ వచ్చిందో, రూల్స్ ఎలా ఉంటాయో కూడా నాకు తెలుసు. డోంట్ సజెస్ట్ ఇట్ సార్, ఐ నో ఎవ్రీథింగ్. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. నో ఇఫ్ ఇట్ ఈస్ ద కేస్ ది హౌస్ ఈస్ అడ్జర్న్ టు మీట్ అగైన్ ఇన్ 9 AM టు స్థానాల్లో. మీరు కూర్చోండి సార్, కూర్చోండి ప్లీజ్ ప్లీజ్. అధ్యక్ష లీడర్ ఆఫ్ ది హౌస్ ప్లీజ్. అధ్యక్ష కాసేపటి కింద నుంచి చూస్తా ఉన్నా అధ్యక్ష, జరుగుతా ఉన్న డ్రామాను చూస్తా ఉన్నా అధ్యక్ష. నేను చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ సూటిగా 2 ప్రశ్నలు అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఇది పర్మిట్ చేస్తే గన మంచా చెడ్డా అన్నది ఆయన్నే చెప్పని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఒక క్వశ్చన్ అధ్యక్ష, మొదటిది సీటింగ్ గురించి అధ్యక్ష. మీరు అసలు ఈ సీట్ల అడ్జస్ట్మెంట్ విషయంలో అసలు ఎవరు ఇన్వాల్వ్ కూడా కాల, టోటల్గా ఒక రూల్స్ పద్ధతి ఒక ప్రకారం ఒక పద్ధతి ప్రకారం మీరు సీట్లు కేటాయింపులు చేశారు, ఆ సీట్ల ప్రకారం కూర్చోవడం అనేది జరిగింది. దాని తర్వాత శ్రీధర్ అక్కడికి పోయి గత 2 రోజులు 3 స్టార్ట్ అయినప్పటి నుంచి పాపం తను అక్కడే కూర్చుంటా ఉన్నాడు, తనేం తన దగ్గరగా మీకు ఇంకా రోజు దగ్గరగా కనిపించే పరిస్థితి ఉంటుంది. ఇక్కడైతే ట్రెజరీ బెంచెస్లో అంతా ఇక్కడైతే మంత్రులు ఎమ్మెల్యేలు అంతా కూడా ఇక్కడిక్కడే ఉంటారు కాబట్టి అక్కడైతే కొంచెం ఖాళీగా ఉంది కాబట్టి అందులో ఆయన ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు అక్కడే కూర్చుంటా ఉన్నాడు ఆ సీటు మీద కొంచెం కాబట్టి ఆ సీటు మీద కొద్దో గొప్ప వ్యామోహం కూడా ఉండొచ్చు. పోయి పాపం తప్పేం లేదు, పాపం మొదటి నుంచి అక్కడే కూర్చుంటున్నాడు స్టార్ట్ అయినప్పటి నుంచి. అసలు ఈ రోజు ఏదో కొత్తగా స్పీకర్ శ్రీధర్ వచ్చి అక్కడే కూర్చుంటున్నాడు అనేది కూడా తప్పు. హీ వాజ్ సిట్టింగ్ దేర్ ఫర్ ద పాస్ట్, నాకు అన్న చూసినప్పుడు అలా అక్కడే కనిపించేవాడు ఎప్పుడు నాకు ఇప్పుడు. సరే తను ఏదో కూర్చుంటాడు తప్పు కూడా నాకు అనిపించల, బట్ ఓకే వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్. మీరు ఒక రూలింగ్ సీట్లలో ఎవరెవరికైతే కేటాయింపులు చేశారో వాళ్ళ ప్రకారం కూర్చోవాలా అని చెప్పి మీరు పాపం శ్రీధర్ను ఉద్దేశించి అన్నారు. పాపం శ్రీధర్ పాపం గుడ్ బాయ్ కింద పాపం లేచినాడు, ఒక మాట మాట్లాడలేదు, పాపం గుడ్ బాయ్ కింద వెళ్ళి పాపం తన సీట్లోకి వెళ్ళి పాపం తను కూర్చున్నాడు. అంత లోపలనే అక్కడ చంద్రబాబు నాయుడు గారు రియాక్షన్ స్టార్ట్. సరే నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు సూట్గా ఒకే ప్రశ్న, నో ప్రాబ్లం మీ ప్రకారమే చేద్దామా, ఎవరైనా ఎక్కడైనా కూర్చోవచ్చు అని అనుకుందామా, పోనీ అట్లే అనుకుంటే ఒక రూల్ ప్రకారం అట్టే వద్దాం, పోనీలే మీ పక్కనే శ్రీధర్ కూర్చుంటానని చెప్పి వ్యామోహ పడతా ఉన్నాడు, ఇంకా ఈయనంతా కూడా వ్యామోహ పడతా ఉన్నారు, అందరూ అక్కడే వచ్చి కూర్చుంటారు, రూల్ అంటే రూల్ అందరికీ పెట్టేద్దాం, నో ప్రాబ్లం. అంటే ఏదో పద్ధతి అనేది ఉండాలి, ప్రతిదీ ఒక కాంట్రవర్సీ చేయాలి, ప్రతిదీ ఒక ఇష్యూ చేయాలి, ఆ ఇష్యూ ద్వారా ఏదో ఇష్యూ ద్వారా ఏదో అన్యాయం మీకు ఏదో జరిగిపోయినట్టుగా సింపతి గెయిన్ చేసుకోవాలని చెప్పి తప్పుడు ఆలోచన చేయడం ధర్మం కాదు, నెంబర్ 1. నెంబర్ 2 అధ్యక్ష వీళ్ళు అడిగింది ఏంది అధ్యక్ష, ఇంకొకటి
ఇంకొకటి పాయింట్, ఇంకొక పాయింట్ అధ్యక్ష, క్వశ్చనర్ అయిపోయింది అధ్యక్ష, క్వశ్చన్ దాటిపోయింది, క్వశ్చన్ దాటిపోయిన తర్వాత రెండో క్వశ్చన్ లోకి వెళ్ళిపోయినారు, రెండో క్వశ్చన్ లోకి వెళ్ళిపోయిన తర్వాత మంత్రి గారు రెండో క్వశ్చన్ కూడా రిప్లై ఇవ్వడం మొదలు పెట్టారు, రిప్లై అయిపోయి చేశాడు, రెండో క్వశ్చన్ కూడా రిప్లై అయిపోయి చేసిన తర్వాత లేదు లేదు నాకు మొదటి క్వశ్చన్కే నాకు మళ్ళీ నేను ఎనిక్కిపోతాను, నాకు మళ్ళీ అక్కడ నన్ను మాట్లాడిచ్చేదానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి మళ్ళా మొదలు పెడతాడు. ఇదే కార్యక్రమం గత 5 సంవత్సరాలుగా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆయన ఇక్కడే ఉన్నప్పుడు కనీసం ఒక్క సందర్భంలో అన్న ఆ 5 సంవత్సరాలలో వాళ్ళు ఇచ్చారా లేదా అన్నది వాళ్ళ మనస్సాక్షిని అడగండి అధ్యక్ష, వాళ్ళ మనస్సాక్షిని అడగమని నేను అడుగుతా ఉన్నా, గుండెల మీద చేతులు వేసుకుని ఒక్కసారి మిమ్మల్ని మేము ప్రశ్నించుకోమని చెప్పి అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇక మూడవది అధ్యక్ష ఇవాళ అడిగింది ఇంకోటి ఏంటి మూడవది, మాటి మాటికి అధ్యక్ష ఇలా అడిగేది 6 సార్లు 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఏందండి, 40 సంవత్సరాల ఇండస్ట్రీ మీకు ఉండేది. ఆ కౌలన్ షెట్కర్ పుస్తకం, ఆ పార్లమెంట్ పుస్తకం, స్పీకర్ గారికి రూల్స్ మీరే చెప్తారు. ఆ కౌలన్ షెట్కర్ పుస్తకం ఒకసారి బుక్ ఈరాజా, ఆ పేపర్ ఇదే కౌలన్ షెట్కర్, 6 సార్లుగా ఎమ్మెల్యే అయినా కూడా ఇదే కౌలన్ షెట్కరు, ఒకసారి 2 సార్లు ఎమ్మెల్యే అయినా ఇదే కౌలన్ షెట్కరు, ఇదే రూల్స్ బుక్లే ఎవరైనా పాటించాల్సింది. ఒక 6 సార్లు ఎమ్మెల్యేగా మీరు ఎన్నికయ్యారు కాబట్టి, ఒకసారి ఓడిపోయారు కాబట్టి దట్ డస్ నాట్ గివ్ యూ అన్ అడిషనల్ అడ్వాంటేజ్ ఓవర్ అదర్స్. ఏదైనా ఒకసారి గెలిచిన ఎమ్మెల్యే అయినా ఇదే చట్టసభలో వచ్చి ఇక్కడే కూర్చుంటాడు, ఒకసారి ఓడిపోయి మళ్ళీ వచ్చి ఇక్కడే కూర్చున్నా కూడా ఇదే అసెంబ్లీ సభలోనే ఇక్కడే వచ్చి కూర్చుంటారు. రూల్స్ ఏం మారవు. ఈ రూల్స్ ఏం చెప్తాయో ఒకసారి చదువుతాను, ఒకసారి వినండి. ఆ రూల్స్ ఏం చెప్తా ఉన్నాయి, చిట్స్ సెంట్ ఇన్ ద హౌస్ బై మెంబర్స్ ఆస్కింగ్ ఫర్ ఎన్ ఆపర్చునిటీ టు పుట్ సప్లిమెంటరీ క్వశ్చన్స్ ఆర్ నాట్ టేకన్ నోటీస్ ఆఫ్ ఆస్కింగ్ ఆఫ్ సప్లిమెంటరీ క్వశ్చన్స్ బై మెంబర్స్ హూ హ్యావ్ నాట్ బీన్ కాల్డ్ బై ద చైర్ హ్యాస్ బీన్ deprecated. No member can claim right to be called to ask a supplementary with respect to a particular question. It is left to the discretion of the chair to call upon any member to ask supplementary questions. Inta clear ga rule cheptu unte dantlo kuda malla speaker garini malla agavaro paristhu maatladadam em sadistha unnarandi meer chese panlu. అసలు మీకు మిమ్మల్ని సూటిగా ఒకే ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా, ఇన్ని రోజుల నుంచి చట్టసభ జరుగుతూ ఉంది, మీకిచ్చినంత సమయం, మీకిచ్చినంత వెసులుబాటు, మీకు గత 5 సంవత్సరాలలో మీకు ఇవాళ మీకు 23 మంది ఎమ్మెల్యేలే, మాకు 67 మంది ఎమ్మెల్యేలు, అంటే మీకన్నా మూడింతలు ఎక్కువ ఎమ్మెల్యేలతో మేము వచ్చి అక్కడ కూర్చున్నప్పుడు కూడా మాకు మీకు ఈరోజు మేము ఔదార్యంతో మేము ఇస్తా ఉన్న వెసులుబాటులో కనీసం 20% 10% కూడా మాకు అందుబాటులో రాలా. కావాలంటే మీ మనస్సాక్షిని అడగండి, మీ గుండెల మీద మీరు చేతులు వేసుకుని అడగండి. మేము అవుట్ ఆఫ్ ది వే పోతా ఉన్నాం, అవుట్ ఆఫ్ ది వే పోయి మిమ్మల్ని అకామిడేట్ చేయడం కోసం మీరు ఏ రకంగా కూడా మీరు తక్కువ మంది ఉన్నా కూడా మీకు సరైన అవకాశం ఇవ్వాలి అని చెప్పి మంచి ఉద్దేశంతో మిమ్మల్ని అకామిడేట్ చేయడం కోసం అవుట్ ఆఫ్ ది వే మేము పోతా ఉన్నాం. మేము అవుట్ ఆఫ్ ది వే మేము పోతా ఉంటే ప్రతి సందర్భంలోనూ దాన్ని వక్రీకరించడం, దాంట్లో నుంచి తప్పుదావు తీసుకోవడం, దాంట్లో నుంచి రచ్చ చేసి ఏదో సింపతి గెయిన్ చేసుకోవాలని చెప్పి తాపత్రయపడడం, సరే ఏ రకంగా మీరు మంచి చేస్తా ఉన్నారు అనేది ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇంత దారుణంగా మీరు వ్యవహరిస్తా ఉన్న తీరును మార్చుకోమని చెప్పి మరొకసారి చెప్తా ఉన్నాను. సెలవు తీసుకుంటాను అధ్యక్షుడు.